హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దాన్విత కిచెన్. ఈరోజు వీడియోలో ఇడ్లీ పిండితో గుంత పొంగనాల్ని చేసి చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా తినే ఇడ్లీ దోశ కన్నా డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ అండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఇడ్లీ పిండి వేసుకొని, పిండి కొంచెం గట్టిగా ఉంటే 1 or 2 tablespoons వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1 teaspoon జీలకర్రని యాడ్ చేసుకోవాలి. మరలా చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరని తురిమి యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మీకు నచ్చితే అల్లం తరుగును కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ వేశాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ను వేసుకొని, సాల్ట్ వేశాక గరిటతో బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గుంత పొంగనాల ట్రేని పెట్టుకొని అందులో కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఇందులోకి కొంచెం కొంచెంగా ఇడ్లీ పిండిని గరిటతో వేసుకోవాలి. ఈ గుంత పొంగనాల్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ పొంగనాలు క్రిస్పీగా కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చండి. 1 side ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ టర్న్ చేసుకొని పొంగనాలు కాల్చుకొని, 2 వైపులా పొంగనాలు కాల్చుకున్నాక సపరేట్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ పొంగనాలను పల్లీ చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ చాలా టేస్టీగా ఉంటాయి. దోస పిండితో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒకసారి ఈ విధంగా గుంత పొంగనాలు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్విత కిచెన్. తెలుగింటి రుచులు.